Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates. Cause whenever we upload new video, you'll get the notification on your mobile. మూడు రకాల గింజలు ఉన్నాయి, మూడు రకాల గింజలు, ఒక్కొక్కటి ఐదారు స్పూన్ల చొప్పున తీసుకోవాలి. ఆ గింజలు ఏంటంటే మూడు రకాలు. ఒకటి గుమ్మడి గింజలు, గుమ్మడి గింజలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, గుమ్మడి గింజలు. రెండు పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు. మూడవది పుచ్చపప్పు, పుచ్చపప్పు వాటర్ మెలన్ సీడ్స్. ఈ మూడింటిని, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, ఈ మూడింటిని ఒక్కొక్కటి ఐదారు స్పూన్లు చొప్పున, ఒక్కటి ఒక్కొక్కటి ఐదారు స్పూన్లు చొప్పున నేరుగా కానీ లేదా ఏదన్నా బటర్తో కలిపి కానీ లేదా కూరలో వేసుకుని కానీ మీ ఇష్టం, లేదా కొంచెం లైట్గా ఉప్పు కారం వేసి నేతిలో వేయించుకుని కానీ మీ ఇష్టం, ఎలా అయినా సరే అలా తినండి, చాలా మంచిది. ఎందుకు తినాలి గింజలు? ఆయన అంటారు, రామకృష్ణ గారు నేను బరువు తగ్గితే చాలు 20 కిలోలు తగ్గాలి, ఆయన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాను, పెద్ద పని లేదండి అంటారు. ఆయన గింజలు తినపోయిన పర్ల, నడుచు తినపోయిన పర్ల. కానీ ఈయన అంటారు, రామకృష్ణ గారు నేను 20 కిలోలు బరువు తగ్గాలి, రోజు 10 కిలోమీటర్లు నడవాలి అంటారు. మీరు తినండి, 20 కిలోమీటర్లు పరిగెత్తారు, అంత శక్తి వస్తుంది. బలం మొట్టమొదటిసారి ప్రోగ్రాం తర్వాత బలం అంటే ఎలా ఉంటుందని మీకు అందరికి అర్థమవుతుంది. బలం, బలం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఒక ఆయన యోగా గురువు 28 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేశారు, 22 కిలోలు తగ్గారు. ఆయన జీవితంలో 300 మించి సూర్య నమస్కారాలు ఎప్పుడు చేయలే, ఎట్ టైమ్ సెట్. 28 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ తర్వాత ఒక చోట యోగా కాంపిటీషన్ జరుగుతాడు, వెళ్ళారు ఆయన. సరదాగా చేద్దామని చెప్పని ఆయన స్టేజ్ మీద ఒక 50 చేద్దాం, అంటే ఏదో తగ్గానులే నీరసంగా ఉంటుంది అనుకున్నాడు ఆయన. 50తో మొదలు పెడితే ఏకంగా 1000 పహార్లు వేశారు, 1000 పహార్లు. బలం, అంత బలం వస్తుంది. ఎంత నేను చెప్పాక ఇందాక 82 ఏళ్ళు ఆవిడ మందులు బారేసి చేస్తే నిన్న మన నా ఫంక్షన్ కూడా కర్రలాకుండా వచ్చిందని, అంతే మీకు మొట్టమొదటిసారి అర్థమవుతుంది. గింజలు అందుకు తీసుకోవాలి. మరొక 2 గింజలు ఉన్నాయి, వీటిని ప్రత్యేకమైన ప్రక్రియలో తీసుకోవాలి. ఆ 2 గింజలు ఏంటంటే తెల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, అవిసె గింజలు, ఫ్లాక్సీడ్స్, తెల్ల నువ్వులు, అవిసె గింజలు. ఈ రెండింటిని సమపాలలో తీసుకుని, అంటే 1/4 కిలో 1/4 కిలో, 1/2 కిలో 1/2 కిలో లేదా తీసుకుని సమంగా కలిపి, ఈ రెండింటిని ఒక మూకుట్లో కొంచెం నెయ్యి పోసి కొద్దిగా వేయించండి, లైట్గా వేసి మిక్సీలో కచ్చాపచ్చి ఆడించి దాన్ని, ఆ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలు పోసి రోజుకి 5-6 స్పూన్లు, రోజుకి 5-6 స్పూన్లు నేరుగా కానీ ఫ్యాట్లో కలిపి కానీ లేదా కూరలో వేసుకుని కానీ తీసుకోండి. ఇది ఇంతటితో తిండి కార్యక్రమం సమాప్తం. నేను చెప్పినట్లు తిండి కార్యక్రమం, ఇక డోంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్స్లో ఏంటంటే మొట్టమొదటిది ముఖ్యమైనది, మనందరి జీవితాలను సర్వనాశనం చేస్తూ వచ్చిన రైస్. మీరంటారు రైస్ తింటే ఏంటంటే సమస్య, మన తాతలు తిన్నారు కదా, ఇప్పుడు మీరు వద్దంటారు ఏంటని. రైస్ ఎంత హాని చేస్తుందంటే, రైస్లో ఒకప్పుడు తిన్న రైస్ వేరు. ఆ రోజుల్లో ముసోరిలో ఒక్కళ్ళని విత్తనాలు ఉండేవి, మీరు 6 నుంచి 5-6 నెలల పాటు ఉండేది పంట, 8 నుంచి 10 బస్తాలు లోపే పండేది. ఎరువులు వాడేవాళ్ళు కాదు, పురుగు మందులు వాడేవాళ్ళు కాదు, న్యాచురల్ ఎరువులతో వాటితో పండేది. వాళ్ళ పట్టిన ఒడ్డుల్ని దంచి 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 తినేవాళ్ళు, దంపుడు బియ్యంలాగా, అందులో చాలా బలంగా ఉండేది. వాళ్ళు తినది వేరు. మనం ఇప్పుడు నిస్సారమైన భూముల్లో పురుగు మందులు ఎరువులు వేస్తా, ఎకరానికి 60 బస్తాలు పండే పంటని పురుగు మందులతో పెంచుతా, దాన్ని ఏం చేస్తానండి, వచ్చి పొట్టు తీసేసి తెల్ల చేస్తున్నాం. గుర్తుపెట్టుకుని మన రైస్తో వచ్చే దరిద్రం ఏంటంటే, పై పొట్టు రైస్లో 100 యూనిట్ల బలం ఉంటే పై పొట్టు తీయగానే 85 యూనిట్లు ఎగిరిపోతుందండి బలం. పై పొట్టు తీయగానే 85 యూనిట్లు బలం ఎగిరిపోతుంది. దానికి నిదర్శనం చెప్పాలంటే, మీరు ఏదైతే తీసి పారేసారో తౌడని, ఆ తౌడు నుంచి ఆయిల్ తీసి మనకు అమ్ముతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంత తీసేస్తాం ఒక పొర, 5% ఉండే పొర తీసేస్తే ఆ పొర నుంచి ఆయిల్ ఫ్యాక్టరీలు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. మీరు మిగిలిపోయిన 95 బియ్యం ఉంటుంది చూసారా, అందులోంచి దీమన్నట్టు చుక్కాయలు వస్తుందని చూద్దాం, అందులోంచి బియ్యంలోంచి దీమన్నట్టు చుక్కాయలు వస్తుందేమో. అంటే పై పొట్టులో ఉంటుంది మొత్తం సారం అంతా. మనం తీసి పారేదంటే బలం ఉంటే ఇంకా తెల్లకుండా ఇంకో పొట్టు తీస్తే మిగిలింది ఏంటండి, 1-7% బలం మిగులుతుంది. లిటర్లు నింపడం తప్పితే ఎందుకు పనిలేదండి, అది కేవలం ఆ చెత్తను మనం తింటే అది షుగర్ని, ఇవాళ షుగర్ వ్యాధి అంత ప్రబలటానికి, సమాజం అంత నాశనం అవడానికి కారణం కూడా అదే. ఇంకొక విషయం చెప్తాను, గ్లూకోన్ డి ఉంది మీకు. గ్లూకోన్ డి అంటే ఏంటంటే
మనకి ఇంత నీరసం వచ్చి పడిపోతే ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడానికి ఒక గ్లాసు గ్లూకోజ్ కల్పిస్తారు కదా. అంటే ఏంటి, గ్లూకోజ్ అనే శక్తి దాంట్లో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 100 ఉంటుంది. గ్లూకోజ్ 100 అంటే ఇలా తాగ్గానే రక్తం వెళ్ళిపోతుంది. అదే మనం తెల్లన్నంతాలకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత తెలుసా అండి, మన రక్తంలో కలిసే స్పీడు 100/93, అంటే ఆల్మోస్ట్ షుగర్. ఏం తింటున్నాం మనం, షుగర్, షుగర్ తింటున్నాం. మనం అనుకుంటాం చపాతి తింటాం, అది కూడా షుగరే, అది కూడా షుగరే. అందుకే మనం ఒక ఊపిలో ఉన్నాం. సో ఈ ప్రోగ్రాంలో రైస్, ఏ రైస్ అయినా సరే, మీరు వెదురు బియ్యం కానీ కొర్ర బియ్యం కానీ లేదా మామూలు రైస్ కానీ బాస్మతి కానీ కిన్నోబా కానీ ఏది కూడా ఒక్క గింజ కూడా అంటుకోవడానికి వీల్లేదు. అది కానీ దాని బై ప్రొడక్ట్స్ కానీ నో నో రైస్ ఈ పీరియడ్లో. కావాలంటే తర్వాత కంట్రోల్గా తినచ్చు. వేరే రెండు ధాన్యాలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, మినువులు, ఉలవలు, పెసలు, గోధుమలు, మొక్కజొన్నలు, ఓట్స్, ఏదైనా సరే ఒక్క గింజ కూడా ఈ ప్రోగ్రాంలో తినడానికి వీల్లేదు. నో ఒక్క గింజ కూడా. మీరు తాలింపు కోసం మినపప్పు వేస్తారు ఆడవాళ్ళు తాలింపుల్లో, నో. తాలింపు కోసం ఏం వేయాలంటే కేవలం ఆవాలు, జీలకర్ర ఈ రెండు మాత్రం వేయాలి. ఇక పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, అల్లం, వెల్లుల్లిపాయ ఇలాంటివన్నీ మీకు ఎలాగో ఉన్నాయి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా లాంటివన్నీ మీరు వేసుకోవచ్చు. గింజలు మాత్రం ఆవాలు, జీలకర్ర తప్పితే ఇంకేది వాటానికి వీల్లేదు. నో అంటే దాని బై ప్రొడక్ట్స్ కూడా లేచిపోతాయండి, అంటే చెక్కిడాలు, చెకోడీలు, ఇడ్లీలు, దోశలు, గారి లాంటివి కూడా తాత్కాలికంగా ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు తినడానికి వెళ్ళేది. ఆ తర్వాత కావాలంటే తినచ్చు. మూడోది స్వీట్స్. దేవుడి ప్రసాదంతో సహా ఏది షుగరాలు తినచ్చని చెప్పే షుగర్ టైప్ వస్తే దాంతో సహా ఇంత కూడా టచ్ చేయటం కాదు కదా, కనీసం ఆలోచించడం కూడా దానికి వీల్లేదు. దేవుడి ప్రసాదం సరే నో. ఆహనా పెళ్ళంట్లో కోటా శ్రీనివాస కోడిందన్నట్టు తింటమే ప్రసాదం అంటే. అంతకు తప్ప మీరు వెళ్ళి తిన్నారా ప్రోగ్రాం ఆగిపోతుంది. ఒక అతను రోజుకి 1/2 నుంచి 30 దగ్గుతూ వచ్చాడు, 25 తగ్గాడు చాలా తక్కువ పీరియడ్లో. తర్వాత గుళ్ళో నాతో ప్రోగ్రాంకి వచ్చాడు, ఆ వెనకమాల గుళ్ళో ప్రసాదం ఇస్తున్నారు, ఇంత తీసుకుని ఒట్టు పెట్టి చూసేసాడు, ఆగిపోయింది అంతే. నెక్స్ట్ 15 రోజులకి 200 గ్రాములు కూడా తగ్గల. రోజుకి 750 గ్రాములు తగ్గుతూ వచ్చిన అతను ఒక ప్రసాదం నోట్లో పెట్టుకుని ఊసేసాడు. ఆ పాపానికి అతనికి 200 గ్రాములు తగ్గాడు నెక్స్ట్ 15 రోజులు. అంటే ఎందుకంటే చిన్నదైన అంత అవుతుంది మీరు అనుకోవచ్చు, అదేంటండి చిన్నది చేస్తే అంత అవుతుందని. ఇది ఒక కాన్సెప్ట్. మన బాడీ ఫ్యాట్ తీయడానికి ఒప్పుకోదు మామూలుగా. ఆ ప్రోగ్రామ్ను ఒక ఫ్యాట్ ఇచ్చి మాయ చేస్తున్నాం. మీరు కెలికితే డేంజర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక పావును చంపాలి, ఒక పావు తాచుపాము మన ఇంటికి వచ్చింది, ఆ తాచుపాము చంపాలంటే అది పడుకుని ఉంది బెడ్రూమ్లో, చంపాల్సిందే దాన్ని. పడక మీద నిద్రపోతున్నప్పుడు అది పడుకుని ఉండగా ఒకే ఒక్క దెబ్బ బలంగా కొట్టి చంపాలి, అది దాన్ని చంపే పద్ధతి. అలా కాకుండా కొబ్బరి పల్లెటి తోకని గెలికేమనుకోండి, అది లేచి కూర్చుంది అనుకోండి, దాన్ని చంపాలంటే మన తలపరాన తోకొస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్ని కెలకమాకండి. ఈ ప్రోగ్రాంలో నేను ఇప్పుడు వద్దని చెప్తున్నా చెడ్డయినగా తేనె ఉంది. మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం తేనె, అద్భుతమైన బలమిస్తుంది. కానీ ఇక్కడ తినకూడదు. ఎందుకు తినకూడదు అంటున్నానంటే అది చెడ్డదని కాదు, ఈ ప్రోగ్రాంకి అడ్డమని వద్దంటున్నాను, గుర్తుపెట్టుకోండి అడ్డమని. సో మీరు అలా జాగ్రత్త పడండి. ఉదాహరణకు మన జాండీస్ వచ్చింది, జాండీస్ వచ్చినప్పుడు తేనె లాంటి తింటామండి, చెప్పండి మంచిదేగా తేనె అంటే. ఆ ప్రోగ్రాంలో మంచిది కాదు, ఈ ప్రోగ్రాం అయినాక తినచ్చు. సో ప్రసాదం స్వీట్ ఏది లేదు. నెక్స్ట్ ఫ్రూట్స్. పచ్చిజాంకాయ ముక్కతో సహా ఒక్క ఫ్రూట్ కూడా డ్రై ఫ్రూట్ కానీ మామూలు కానీ నాలుక మీద టచ్ చేయడానికి వీల్లేదు. ఒక ఆయన నేను విజయవాడ మీటింగ్ చెప్తే పచ్చిజాంకాయ దాకా అన్నాడు, పచ్చిజాంకాయ అయినా ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడుకున్నాడు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు ఆనందంగా, వెళ్తా వెళ్తా ఒక గంపు జాంకాయలు వేసుకెళ్ళాడు. రోజు తింటున్నాడు. ఏంటి రామకృష్ణ గారు, ఒకరోజు నా మీదకి ఫోన్లో నా దగ్గరికి వచ్చాడు అడవాడిగా, ఏంటి సార్ మీరు చెప్పినట్టు చేస్తున్నాను, నాకు షుగర్ లెవెల్ 300 తగ్గట్లేదు అంటాడు. ఏంటి రాబ్బా నువ్వు ఏం చేస్తున్నావు అంటే మీరు చెప్పినట్టు జాంకాయలని తింటాను సార్ అని. ఏం చెప్పాను, నేను జాంకాయలు ఎక్కడ తినమన్నా, అదే సార్ మీరు పచ్చిజాంకాయ తినమన్నారు అంటున్నాడు. అంటే అక్కడ దాకా చూశాడు ఫోన్ వచ్చింది, ఈ పరదేశంతో తీసి సావు ఈ ఫోన్లతో, సార్ ఎదురుకుండా క్యాసెట్ ఉంది, సరే చూపించి నేనేమన్నాను అన్నాను. అంటే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి, చిన్న పొరపాటు కూడా చేయొద్దు. మా బాబు ఇప్పుడే ఇందాక కూర్చొని ఏర్సింగ్ పప్పులు లాగేస్తున్నాడు. మా బాబు ఇందాక డైటింగ్ చేస్తారంట,
ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఏంట్రా బాబా ఏసిన ఊపులు తినకూడదా అంటున్నాడు మావాడు. మా అంటే చిన్న పొరపాట్లు జరుగుతాయి, మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి, తినకూడదు. నేను మూడు కింద నడిచి చెప్పాను కదా, మూడు అంటే మూడే, వేరుసిన పప్పులు అంటుకోకూడదు. సో ఈ ప్రోగ్రాంలో జాగ్రత్తగా ఉండండి, ఫ్రూట్ కూడా అంటుకోవడానికి వీల్లేదు.